లవ్ చేశానంటున్నా ఎవరో చెప్పమంటే చెప్పనంటున్నా ఇంతకీ ఎంతవరకు వచ్చింది నీ లవ్ ఎక్కడే అతనికి చెప్పాలి అతను ఓకే అనాలి సరేలే మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు బానే ఉన్నారే నెక్స్ట్ వీకే వస్తున్నారు ఓహో ఆ డాడీ ఏదో మీ అన్నయ్యతో మాట్లాడాలన్నారు అమ్మాయికి ఉపయోగపడుతుందని అమీర్పేటలో ఫ్లాట్ కొన్నాను అప్పటిలో దాని రేట్ 10 లక్షలు చెప్పారు ఇన్స్టాల్మెంట్స్ అన్ని బానే పే చేశా తీరా ఇప్పుడు వెళ్ళి దాని రిజిస్ట్రేషన్ చేయమంటే కుదరదు పంపంటున్నారు ఏ ఎందుకు కుదరదు అంటున్నారు ఏముంది ఫ్లాట్ రేట్స్ పెరిగాయి ఇంకో 5 లక్షలు ఇస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తా ఉంటున్నారు పోని నేను కట్టిన డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేయమన్నాను అది కుదరదు అంటున్నాడు అంజలేమో కమిషనర్ గారికి చెప్పి లీగల్ గా ప్రొసీడ్ అవుదాం ఉంది మీ డిపార్ట్మెంట్ మంచి కదా మీ సలహా కోసం వచ్చాను ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోకండి ఆ కంపెనీకి శ్రీశైలం సపోర్ట్ ఉంది ఈ విషయంలో నేనే కాదు వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని మ్యాటర్ సెటిల్ చేసుకోవడం బెటర్ చిన్నా చిన్నా ఆ వస్తున్నాను ఏంటి ఈ మధ్య పిలవగానే రావట్లేదు నీకు బాగా పెరిగింది ఏంటమ్మా ఏం లేదు మిమ్మల్ని బిల్డర్ ఆఫీస్కి తీసుకెళ్ళమని అడుగుతున్నాను నాన్న ఎందుకమ్మా అతన్ని ఇబ్బంది పెట్టడం నేను వెళ్తాలే పర్లేదు వస్తాడు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు ఆ ఫ్లాట్ అమ్మాక వాళ్ళు డబ్బులు ఇస్తే అప్పుడు ఆలోచిద్దాం అంత మాట అనకండి సార్ పైసా పైసా కూడబెట్టిన డబ్బులు నీ గోల్ నీదే కానీ ఎదుటి వాళ్ళు చెప్పేది వినిపించుకోవాలి ఎప్పుడు రమ్మంటారో చెప్పండి సార్ అప్పుడే వస్తాను నువ్వేం రానక్కర్లేదు డబ్బులు రాగానే మేమే నీకు ఫోన్ చేసి చెప్తాం గాడి నీకాల అలా అంటారే సార్ 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 ఏమైందండి పద చెప్తా కాబేటా ఏ మనిష మొత్తం 2000 స్క్వేర్ ఫీట్ అండి అవును ఎన్ని బెడ్రూమ్స్ ఎన్ని బెడ్రూమ్లు ఎవరండి మీరు ఎన్ని బెడ్రూమ్లు 5 5 నోట్ చేసుకోండి ఓకే ఏంటమ్మా మీ ఇంట్లో కిచెన్ లేదా వంట అంతా ఇక్కడేనా ఏంటి సార్ ఇల్లు గ్యారంటీగా మీకే డబ్బు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎవరంటే చెప్పరే ఏం జరుగుతుంది ఇక్కడ నీ ఇల్లు వాళ్ళకి అమ్మేస్తున్నాను మీరెవరండి నా ఇల్లు అమ్మటానికి ఇల్లు కట్టిస్తానని చెప్పి వాళ్ళందరికీ డబ్బు ఎగ్గొట్టావుగా అందుకని అందుకని నా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తావా ఏంటి నేను గొడవ చేస్తున్నానా గొడవ అంటే ఇది అజీ నువ్వు కాల్ కర్ క్యా దేఖ్ రహే హో పోలీస్ కు ఫోన్ కరో నా కరో కరో నంబర్ హై తో మిలిటరీ కో భీ ఫోన్ కరో అమ్మా నువ్వు ఎక్కడికి రాకొచ్చారా పేరేంటి పల్లవి మరి చరణం నేను పాడాలా హలో క్యా కర్ రహే హో చాకు బతా రే ఫోన్ మత్ కరో ఉసే క్యా చాహియే పూచియే అయ్యో వద్దు వద్దు దాన్ని ఏమి చేయొద్దు నీకేం కావాలో చెప్పు చిన్న పొద్దునే భరతలాలని డబ్బులు అడిగితే ఇవ్వనన్నాడా మధ్యాహ్నం వాళ్ళ మనిషి వచ్చి వడ్డీతో సహాయం చెల్లాడు అలాగా నాకే నమ్మకం కుదరట్లేదయ్యా ఎవడెళ్ళి వాడు మనసు మార్చాడో ఏమో మేము వచ్చిన పని ఎలాగో అయిపోయింది సాయంత్రం మేము బయలుదేరుతున్నాం వస్తాం బాబు మేడ నాతో చెప్పావు నేను చూసుకుంటా వడమైన పెద్ద పుడింగా వాడు కాదన్నాడు అనుకో వాడిని అక్కడికక్కడే అడ్డంగా నరికేస్తా నువ్వు ఎందుకయ్యా నేను అర్జెంటుగా శ్రీశైలం భయ్యాన్ని కలవాలి బావు ఊరెళ్ళాడు రావడానికి వారం పడుతుంది ఏంటి ఏమైనా ప్రాబ్లమా ఇంత చిన్న విషయానికి బావుదాకా ఎందుకు నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానుగా కానీ నాకు 100,000 రూపాయలు ఇవ్వాలి ఏంటి ఓకే పైకెళ్ళి దాన్ని బయటికి ఎత్తుకురారా వెళ్ళ అన్నా ఇంటికి తాళం వేసింది ఆడవాళ్ళు కొంపలా ఉండకుండా ఎక్కడికి పోతారా రాత్రికైనా ఇక్కడికే రావాలి కదా వచ్చేదాకుందా ఏంటి మొహం అలా పెట్టుకుని కూర్చున్నావు ఏమైనా మాట్లాడచ్చు కదా మాట్లాడడానికి ఏమున్నాయి సినిమాకి వెళ్ళాలనుకున్నావు వెళ్ళాం చూసాం వస్తున్నాం దట్స్ ఆల్ దట్స్ ఆల్ ఇప్పుడు ఏంటి అతని పేరు తెలియాలి అంతేనా అతని పేరు చిన్న చిన్ననా ఏ చిన్న వీడే చిన్న ఏ ఆ చిన్న పెద్ద రౌడీ నువ్వు వాడినా లవ్ చేస్తున్నావు అతను రౌడీ అంటే నీ మొహం అతను నాకే భయపడతాడు నేను ఎవరి గురించో చెప్తుంటే నువ్వు ఎవరి గురించో చెప్తున్నావు చూడు చిన్న నీ పై పోర్షన్లో ఉన్న అమ్మాయి నాన్న ఎవరో రౌడీని పంపించి డబ్బు తీసుకెళ్ళాడు దాన్ని ఎత్తుకెళ్ళి మా డబ్బు మేము వసూలు చేసుకుంటా నువ్వు ఇన్వాల్వ్ కావద్దు నేను 5 అంకెలు లెక్కెడతాను ఈలోగా మీరు వెళ్ళలేదో 1 2 3 4 5
ఇప్పుడైనా అర్థమైందా నీకు? నువ్వు అనుకున్నంత అమాయకుడు కాదు వాడు. ఆల్్రెడీ హత్య చేసి జైలుకి వెళ్ళొచ్చాడు. ఇంత చదువుకున్న దానివి అతను ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఎలా ఉన్నావమ్మా? ఇప్పటికైనా వాడి గురించి తెలుసుకున్నావు, లేకపోతే నీ జీవితమే నాశనమై ఉండేది. నాతో ఎప్పుడు బానే ఉండేవాడు, మంచివాడే అనుకున్నావు. మంచివాళ్ళ బతుకుతాడనే వాడిని చేరదీశాను. చివరికి నా తమ్ముడినే చంపేశాడు. ఏంట్రా పొద్దున్న నుంచి అంజలి కిందకు రాలేదు? ఎక్కడికి వెళ్తున్నావు అంజలి? ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఇక్కడ మాత్రం ఉండను. ఇంతకాలం ఇక్కడుండి ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది. సడన్ గా నువ్వు వెళ్ళిపోతే చిన్న పరిస్థితి మళ్ళీ ఆయన గురించి ఇంకేం చెప్పద్దు. చిన్న చెడ్డవాడో దుర్మార్గుడో కాదు, ఏదో తెలిసి తెలియని వయసులో తప్పు చేసి జైలుకి వెళ్ళాడు. ఆ రోజు నుంచి తన వాళ్ళకు దూరం అయ్యాడు. ఆ వయసులో దొరకాల్సిన ప్రేమ ఆప్యాయతలు వాడికి దొరకలేదు. ఆ బాధతోటే సరిగ్గా అన్నం కూడా తినేవాడు కాదు. అర్ధరాత్రి ఉరికి పడి లేచి అమ్మ నాన్న నేర్చేవాడు. జైలు నుంచి రిలీజ్ అయి ఇంటికి వెళ్తే అందరూ వాడిని బాధ పెట్టారు తప్ప ఏ ఒక్కరు వాడిని అర్థం చేసుకోలేదు. నువ్వు వచ్చాకే చాలా సంతోషంగా ఉంటున్నాడు. ఇవాళ నువ్వు వెళ్తూ వెళ్తూ వాడి సంతోషాన్ని నీతో పాటు తీసుకెళ్తున్నావు. ఇన్నాళ్ళుగా నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, ఏనాడన్నా నీతో వాడు తప్పుగా ప్రవర్తించాడా? అంతెందుకు, ఏనాడన్నా నోరు జారాడా? చదువుకున్న దారి నీకింతకన్నా ఎక్కువ చెప్పక్కర్లేదు, నువ్వే అర్థం చేసుకో. నిన్న వాడు గొడవ పెట్టుకుంది నీకోసమే. నిన్న మీ నాన్న పోగొట్టుకున్న 10 లక్షలు తిరిగి రావడానికి కారణం చిన్న. వాళ్ళ మనుషులు నిన్ను కిడ్నాప్ చేయడానికి వస్తే నీకోసమే వాళ్ళతో గొడవ పడ్డాడు. జంప్ జంప్ అమ్మ జంప్, అందరు జంప్ రే. నేనేమన్నా సైకిల్ స్టాండ్ టోకెన్ ఇవ్వడానికి వచ్చానా? కూర్చో. నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, వెళ్ళిపోమంటావా? వద్దు వద్దు అని ఈజీగా చెప్పేశావు, కానీ ఓ రౌడీ దగ్గర నేను ఎలా ఉండగలను? నేను రౌడీ ఏంటి? నేను డబ్బు తీసుకుని ఎవరినైనా కొట్టానా? గొడవలకి వెళ్ళానా? డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా ఇలాంటి పనులు చేసేవాళ్ళని రౌడీయే అంటారు. నీ వాళ్ళకి దగ్గర అవ్వాలి అనుకుంటే సరిపోదు. అసలు నీ ఫ్యామిలీ ఎంత గౌరవమైన ఫ్యామిలీ, నిన్ను వాళ్ళలో ఎలా కలుపుకుంటారని అనుకున్నావు నువ్వు? నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. అర్థం కాలేదు కాబట్టి అనాథలో ఒక్కడవే మిగిలిపోయావు. నిజంగా వాళ్ళంతా నీకు దగ్గర అవ్వాలని కోరిక నీకుంటే నేను చెప్పినట్టు చేస్తావా? ఏం చేయాలో చెప్పు. మీ కుటుంబ గొడవలు పంచాయతీలు చిన్న దగ్గర తీసుకురావద్దు, మీరే పరిష్కరించుకోండి. లేదంటే మరీ కాదంటే మా పొట్టోడు బాగా పరిష్కరిస్తాడు. నా కోసం చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నావే. నీ ఒక్కడి కోసం నేనే ఆలోచించట్లేదు, ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నిన్ను ప్రేమించొచ్చాగా? సార్ సార్, 32 రూపాయలు అయింది సార్. ఇచ్చే ఇచ్చేది నేను కాదు, మీరివ్వాలి. ఏంటి ఈ బంగారంలో డబ్బులు పెడుతున్నావా? అయితే నీ మెళ్ళో చైనీస్ ఇచ్చాయి,